తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. విజయవాడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇంటి నుండి బయటికి రావాలంటేనే ప్రజలు రాలేని పరిస్థితి. ఉదయం 9 గంటల తర్వాత నుండి ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో దాదాపు చాలామంది కూడా 9 గంటల లోపే వారి పనులు ముగించుకొని ఇంటిలో ఉండడం లేదంటే బయటకు వస్తున్న సందర్భంలో కళ్ళకు కళ్ళద్దాలు కానీ లేదంటే మొహానికి క్లాత్ వంటి ప్రొటెక్షన్ చేసుకొని బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ ప్రధాన రహదారుల్లో విజిటర్స్లో చూడొచ్చు, నిత్యం కూడా వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లన్నీ కూడా ఈ వేసవి తాపం పెరగడంతో ఖాళీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 96 మండలాల్లో ఈ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు ఎక్కువగా ఈ వడగాల్పులు వీస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. ఖచ్చితంగా కూడా ఇంటి నుండి బయటకు వచ్చే సమయంలో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బయటకు రావాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎందుకంటే వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో వడగాల్పులు వీచి ఇబ్బంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా దాదాపు ఉదయం 11 గంటల తర్వాత రోడ్ల మీద లేని పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూడొచ్చు. ఎక్కువగా కూడా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే ప్రజలందరూ కూడా ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే రహదారులు ఉన్నాయి, ఇటు గుంటూరు నుండి ఏలూరు వెళ్ళేటువంటి రహదారిలో రోజు నిత్యం వేలాది వాహనాలు కూడా ఈ రోడ్లలో వెళ్ళే పరిస్థితి. కానీ ఈ ఏదైతే వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. మరోవైపు నిన్న కర్నూలు జిల్లాలోని అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పెద్దగా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. మరోవైపు ఈరోజు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 96 మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు నమోదు ఎక్కువతో పాటు అట్లాగే వడగాల్పులు కూడా ఎక్కువగా వీస్తాయంటూ కూడా తెలిపిన పరిస్థితి. ఈ విజయవాడ ఫ్లైఓవర్ మీద దాదాపు కూడా ఎటువంటి వాహనాలు కూడా ఈ రాని పరిస్థితి. ఎక్కువగా కూడా ఈ వాహనాల్లో ఈ రోడ్లన్నీ కూడా రద్దీగా ఉండే పరిస్థితి. మనం విజువల్స్లో చూస్తే నిత్యం కూడా ఉండేటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. మరోవైపు ప్రజలందరూ కూడా తప్పని పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలంటూ కూడా పదే పదే వాతావరణ హెచ్చరిక సూచించిన పరిస్థితి. ఎందుకంటే వడగాల్పులు తీవ్ర ప్రభావం ఉంటుంది, ఆరోగ్యరీత్యా కూడా సమస్యలు ఎదుర్కొంటారంటూ కూడా తెలపడంతో ప్రజలందరూ కూడా ఇంటికే పరిమితమైన చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో వస్తున్న ప్రజలైతే మాత్రం ఎక్కడికక్కడ తగిన జాగ్రత్తలతోనే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో సుధాకర్, ఎన్టీవీ విజయవాడ నుండి.